నవరత్నాలు ఇస్తామని చెప్పి చెప్పాం. నవరత్నాలకు సంబంధించి అమ్మఒడి నవరత్నాల భాగం కాదా, ఆసరా నవరత్నాల భాగం కాదా, చేయూత నవరత్నాల భాగం కాదా, ఈరోజు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు, 20 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తామనేటువంటి నవరత్నాల భాగం కాదా, ఆరోగ్యశ్రీకి సంబంధించి మేలైనటువంటి వైద్యం 1000 రూపాయలు దాటినటువంటి వాడికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నటువంటి నవరత్నాలు కాదా, 100% ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామన్నటువంటిది నవరత్నాల భాగం కాదా, ఇవన్నీ మేము చేసినటువంటి కార్యక్రమాలు కాదా. తమరు హాయిలో తమరు చేసినటువంటి కార్యక్రమాలు ఓట్లు వేసుకుని నమ్మించి వంచడం తప్ప ఏ ఒక్క వర్గానికైనా అండగా నిలిచినటువంటి సబ్జెక్ట్ ఉందా? ఈ రోజు దానికి సంబంధించిన ఒక చెప్తున్నా, నేను మీరు మాట్లాడాడు చంద్రబాబుకి అచ్చెన్నాయుడికి సవాల్ విసురుతున్నా. రండి, మీరు మీకు సంబంధించినటువంటి మీ నియోజకవర్గాల్లో మీరు కోరుకున్నటువంటి గ్రామానికి వెళ్దాం. ఏ గ్రామమైన పర్వాలేదు, మీరే కోరుకోండి, ఆ గ్రామానికి వెళ్దాం. మీరు రండి, మీకు మెజారిటీ వచ్చినటువంటి గ్రామాన్ని తీసుకోండి. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు గెలిచాడు, టెక్కల్లో అచ్చెన్నాయుడు గెలిచాడు. చంద్రబాబు గెలిచిన కుప్పానికైనా పోదాం, అచ్చెన్నాయుడు గెలిచినటువంటి టెక్కలకైనా వెళ్దాం. మీకు మెజారిటీ వచ్చి మీకు అనుకూలంగా ఉండేటువంటి గ్రామంకి వెళ్దాం, ఏ ఇంటికైనా వెళ్దాం, ప్రతి ఇల్లు తిరుగుదాం. తిరిగి అయ్యా చంద్రబాబు హయాంలో మీకు జరిగినటువంటి లబ్ధి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి లబ్ధి ఏంటి, నా గ్రామానికి తిరిగి వస్తే మీ ముఖాన మీ ఇద్దరు ముఖాన ఉమ్మేస్తారు జనాలు. ఏం పడలేదు, ఎత్తుకొని తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో వేసుకొని తిరిగి, నీ చెప్పినటువంటి హయాంలో నువ్వు చెప్పినటువంటి మేనిఫెస్టో వేసుకొని తిరిగి, ఆ రోజు ప్రజలకు ఎంత లబ్ధి జరిగింది, నీ మేనిఫెస్టో ఏ విధంగా అమలైంది 2014-2019 మధ్య, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మేనిఫెస్టో ఏ విధంగా అమలైంది, దానికి సంబంధించి ఏ కుటుంబానికి ఎన్ని వర్గాలు, ఎస్సీల దగ్గరికి పోదాం, ఎస్సీల దగ్గరికి పోదాం, బీసీల దగ్గరికి పోదాం, మైనారిటీల దగ్గరికి పోదాం, ఓసీల దగ్గరికి పోదాం, ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాల దగ్గరికి వెళ్దాం, ఏ వర్గం దగ్గరికైనా వెళ్దాం, వెళ్ళి వెళ్దాం. సిగ్గుమాలిన వాడా, తెలుసుకోవాల్సింది 2,23,00,000 రూపాయలు డీబీటీ పద్ధతిలో ఎవ్వరి మధ్యలో లేకుండా ఈ రోజు మేము ఆ కార్యక్రమాలు అమలు చేస్తే నవరత్నాలు అమలు లేదనడానికి మీకు నోరు ఎలా వస్తుంది? అంటే అబద్ధం చెప్పచ్చు, అబద్ధం చెప్పడానికి కూడా హద్దులు ఉండాలి. హద్దు మించి ఏదైనా సరే మాట్లాడవచ్చు కదా అని చెప్పిన ఆలోచనతో మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిపోయారు.